తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శిగా సీనియర్ జర్నలిస్ట్ ఈ చంద్రశేఖర్ ఎన్నికయ్యారు. నగరంలో జరిగిన ఫెడరేషన్ ద్వితీయ మహాసభలో కార్యదర్శిగా నియమించారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శిగా ఎంపికైన చంద్రశేఖర్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నిర్మాణాత్మక కార్యచరణతో ముందుకు సాగుతామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. జర్నలిస్టులకు కార్పొరేట్ వైద్యాన్ని అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం ఉద్యమిస్తామన్నారు. తనకు కార్యదర్శి బాధ్యతలు అప్పగించిన ఫెడరేషన్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ లో పద్మారావు నగర్ లోని ఆయన కార్యాలయంలో స్థానిక వివిధ సంస్థల ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా జర్నలిస్టులు ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ యాదవ్, బాల నరసింహ, పుల్లూరి మహేందర్, రాజు, సాయి యాదవ్, వంశీ గౌడ్, ప్రవీణ్, ప్రదీప్ యాదవ్, మల్లికార్జున్ గౌడ్, రాజశేఖర్ పాల్గొన్నారు. ఇటీవల కరోనా కష్టకాలంలో ఎంతోమంది జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మరి ఇప్పటికి కూడా సకాలంలో వైద్యం అందట్లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం కార్పొరేట్ వైద్యాన్ని కూడా జర్నలిస్టులకు అందించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ పెన్షన్ స్కీమ్ సంబంధించి కూడా ఒక విధానపరమైన నిర్ణయం ప్రభుత్వం తీసుకోవాలి. దీనికి సంబంధించి నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసి మరి వేరే రాష్ట్రాల్లో ఏ రకంగా ఈ పెన్షన్ స్కీమ్, జర్నలిస్టుల పెన్షన్ స్కీమ్ అమలవుతుందో దానిపై ప్రభుత్వం అధ్యయనం చేసి తెలంగాణలో కూడా అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎంతోమంది సమస్యలు పరిష్కరిస్తున్న మీరు మరి జర్నలిస్ట్ సమస్యల పట్ల కూడా సానుకూలంగా ప్రదర్శించి పరిష్కరించాలని చెప్పేసి మేము తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి జిల్లాలో కూడా మేము పెద్ద ఎత్తున డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కొనసాగిస్తున్నారు. జిల్లాల వారీగా మరి స్థానిక నియోజకవర్గాల వారీగా లోకల్ జర్నలిస్టులకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కూడా అవకాశం ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎంతోమంది నిల్వ నిధ లేకుండా మరి నిరంతరం ఉదయం లేస్తే సాయంత్రం వరకు కూడా సమాజము వార్తలు అనేది వల్ల మా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మాకు అవకాశం కల్పించాలని కోరుతున్నాం. అదేవిధంగా అందరికీ ఇలా రైతు బంధు, దళిత బంధు అనే పథకాలతో అనేక మందిని ఆదుకుంటుంది ఈ ప్రభుత్వం. మరి జర్నలిస్టు బంధు పేరిట మరి జర్నలిస్టులు అందరూ కూడా ఆర్థిక సాయం అందించాలి. ఎందుకంటే చాలామంది కూడా పేదలు, మధ్యతరగతి వర్గాల మీద వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఈ వృత్తిని రాజ్యాంగంలోని నాలుగో స్తంభమైన ఇవాళ ఫోర్త్ స్టేట్ రంగంలో పనిచేసే జర్నలిస్టుల పరిస్థితి దయనీయంగా ఉంది. దయచేసి ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవాలని మేము ఆశిస్తున్నాం, కోరుకుంటున్నాం. రానున్న కాలంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తప్పించి పెద్ద ఎత్తున ఉద్యమించి మరి జర్నలిస్టులకు అన్ని రకాలుగా అండగా ఉంటూ మరి బాసటగా నిలుస్తూ ముందుకు సాగుతాము తెలియజేస్తాం.